ఫ్రెండ్స్ ఈ మధ్య నేను కొన్ని గార్డెనింగ్ పాట్స్ అండ్ అలాగే కొన్ని స్టాండ్స్ కూడా తెప్పించానండి. ఇవాళ నేను మీకు స్టాండ్స్ అన్నీ కూడా చూపిస్తాను. ముఖ్యంగా నాకు గార్డెనింగ్ ఎసెన్షియల్స్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చే పేరు అండ్ ఫస్ట్ బ్రౌజ్ చేసే ప్లేస్ వచ్చేసి ప్లాస్టిక్ సెంటర్ హైదరాబాద్ అండి. ఎందుకంటే నాకు ఎవరన్నా ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఫస్ట్ మనం ఖర్చు పెట్టిన అమౌంట్కి మనకి ఆ మన్నిక రావాలి, డ్యూరబిలిటీ రావాలి, క్వాలిటీ ప్రోడక్ట్ రావాలి కదా. సో నేను 2 ఇయర్స్ బ్యాక్ నుంచి వాళ్ళ దగ్గర నుంచి ప్రోడక్ట్స్ తెప్పించడం జరుగుతుంది. అండ్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ కంపారిజన్ చెప్తానండి. సో ఒక 6-7 మంత్స్ బ్యాక్ నేను ఒక లోకల్ నర్సరీలో ఒక పాట్ తీసుకున్నానండి. సో పేర్లు అనవసరం, నేను ఒక నర్సరీలో ఒక పాట్ తీసుకున్నాను. అండ్ ప్లాస్టిక్ సెంటర్ వాళ్ళ దగ్గర ఒక ఆల్మోస్ట్ 1.5-2 ఇయర్స్ బ్యాక్ నేను ఒక పాట్ తీసుకున్నానండి. సిమిలర్ పాట్స్, దగ్గర దగ్గరగా ఉండే పాట్స్. ఓకే, సో ఆల్మోస్ట్ సేమ్ అమౌంట్ ఖర్చు పెట్టినట్టు అనుకోండి. సో అక్కడ కొన్న పాట్కి ఇక్కడ కొన్న పాట్కి డిఫరెన్స్ ఏంటంటే నేను లోకల్లో కొన్న పాట్ ఆల్మోస్ట్ ఇప్పుడు కలర్ మారిపోయి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి షిఫ్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటే విరిగిపోయింది అనమాట. వెరస్ ప్లాస్టిక్ సెంటర్లో కొన్న పాట్ ఇది 1.5 ఇయర్ బ్యాక్ కొన్న పాట్ ఇవాటికి కూడా కలర్ చేంజ్ అవ్వలేదు. సో ఈ ఒక్క పాయింట్ చాలండి మనకు ఆ క్వాలిటీ అనేది తెలియడానికి. సో మనం ఏవైతే అమౌంట్ ఖర్చు పెడుతున్నామో దానికి ఆ మన్నిక రావాలని ఎవరన్నా ఎక్స్పెక్ట్ చేస్తాం ఆబ్వియస్గా. సో ఆ ఫస్ట్ పాయింట్ నాకు బాగా నచ్చిందండి. రెండోది, నాకు లోకల్ నర్సరీస్లో దొరకని ఆప్షన్స్ అంటే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి అదే మన్నికతో నాకు ప్లాస్టిక్ సెంటర్ నుంచి దొరుకుతున్నాయి. ఇంకొకటి ఏంటంటే నాకు ఒక పాట్ మాత్రమే, 1-2 పాట్స్ మాత్రమే ఇక్కడ ఉంటే అలైక్ సేమ్ టైప్ ఆఫ్ పాట్స్ క్వాలిటీతో వాళ్ళు ఎన్ని కావాలంటే మ్యానుఫ్యాక్చర్ చేసి అన్నీ మనకి ఇవ్వగలుగుతారు. సో అదొకటి థర్డ్ క్వాలిటీ. ఓకే, సో ఇన్ని మంచి పాయింట్స్ ఉన్నాయి కాబట్టి నేను ఈజీగా తెప్పించుకోగలుగుతున్నాను. జస్ట్ ఫోన్లో చూసి ఏ ప్రోడక్ట్స్ కావాలో చూసుకొని ఇంకా నాకు క్వశ్చన్స్ ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడి లేదా వాట్సాప్ చేసి ఆ ఫొటోస్ పెట్టమని చెప్పి లేకపోతే వీడియో పెట్టమని చెప్పి, సో నాకు ఆ క్వాలిటీ నచ్చిన తర్వాత నేను అవి తెప్పించుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే చిన్న చిన్న పార్సెల్స్ అయితే మనకి ఇంటికే వాళ్ళు పంపించేస్తారు ఆబ్వియస్గా. లేదు కొంచెం హెవీ ఐటమ్స్ ఉన్నాయనుకుంటే మనకి ట్రాన్స్పోర్టేషన్ ద్వారా అవుతా కానీ ఆర్టీసీ కానీ ఇలా ట్రాన్స్పోర్టేషన్ ద్వారా మనకు పంపిస్తారు. ఒక ఆటో అయితే పెట్టుకొని మనం తెచ్చేసుకోవచ్చు బండి మీద కానీ. సో నేను రీసెంట్గా తెప్పించిన స్టాండ్స్ అబ్బా, సో ఈ హెవీ స్టాండ్స్ అండి, ఫ్రూట్ ప్లాంట్స్ కోసం తెప్పించాను అనమాట. సో కొన్ని ఫ్రూట్ ప్లాంట్స్ తీసుకొని పెడదామని చెప్పి వీళ్ళు ఒక లేబుల్తో వాళ్ళు ఇవి సేల్ చేస్తారు. వృక్షవేద అనేది ఒక బ్రాండ్ అనమాట ప్లాస్టిక్ సెంటర్లో. సో వీళ్ళ ఓన్ బ్రాండ్, వేరే డైరెక్ట్లీ డీల్ విత్ ద మ్యానుఫ్యాక్చరర్స్ అంటే వాళ్ళ కొంతమంది టీమ్ ఉంటారు. సో వాళ్ళ దగ్గర మాత్రమే స్టాండ్స్ చేయిస్తారు. వెరస్ ప్లాస్టిక్ పార్ట్స్ వచ్చేసి డైరెక్ట్గా వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లోనే క్వాలిటీతో చక్కగా రెడీ అవుతాయి. సో స్టాండ్స్ వచ్చేసి నేను ఒక పార్ట్ ఆఫ్ గార్డెన్కి, నా ఏరియాలో ఒక పార్ట్ ఆఫ్ గార్డెన్కి నేను చేంజెస్ చేద్దాం అనుకొని తెప్పించాను. ఇంతకు ముందు వచ్చేసి నాకు ఇలాంటి ఇవి ఉండేవండి, ఇగోండి ఇలాంటి మ్యాట్స్ యూస్ చేశాను. ఈ మ్యాట్స్ కూడా చాలా డ్యూరబుల్గా ఉన్నాయండి, తప్పేం లేదు, నేను జస్ట్ అప్గ్రేడ్ చేసుకుంటున్నాను అంతే. సో మీరు ఇనీషియల్ స్టేజెస్లో ఉన్నవాళ్ళు ఇలాంటి మ్యాట్స్ కూడా తెప్పించుకోవచ్చు, వాళ్ళ దగ్గర ఉన్నాయి. మీకు ఆ ప్లాస్టిక్ సెంటర్ హైదరాబాద్ వాళ్ళ తలక వెబ్సైట్ డీటెయిల్స్, ఫోన్ నెంబర్ డీటెయిల్స్ అన్నీ ఇస్తాను, సో మీరు చూద్దరు కానీ. సో ఇవి ఆల్మోస్ట్ తెప్పించి 1 ఇయర్ పైన అయిపోయిందండి, చెక్కు చెదరలేదు. సో ఇవి కూడా చాలా డ్యూరబుల్గా ఉన్నాయి. సో నాకు కింద క్లీన్ అది చేసుకోవడానికి అవ్వాలని చెప్పి నేను నెక్స్ట్ కొంచెం అప్గ్రేడ్ అవుదామని చెప్పి ఆ స్టాండ్స్ తెప్పించడం జరిగింది. సో నేను తెప్పించిన స్టాండ్స్ ఏంటంటో అవన్నీ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. ఫస్ట్ మీకు కంపారిజన్ చెప్తానన్నాను కదా, చూడండి ఈ పాట్ ఏదైతే ఉందో ఇది మనం తీసుకొని ఆల్మోస్ట్ ఒక 8 మంత్స్ అలా అవుతుందండి. లాస్ట్ టైమ్ ఒక లోకల్ నర్సరీలో తీసుకున్న పాట అనమాట ఇది. ఇట్లా చూడండి, ఇలాగంటుంటే ఒక పౌడర్ లాగా వచ్చేయడం, ఇగోండి సో ఒక పౌడర్ లాగా వస్తుంది. రెండోది, మొన్న మూవ్ చేద్దాం అనుకుంటే ఇది పెద్ద బరువు కూడా కాదండి, ఇది మూవ్ చేస్తుంటే ఇది విరిగిపోయింది. కలర్ చూసారా, కొనేటప్పుడు కొంచెం టెర్రకోట కలర్లో ఉండేది అనమాట. అలా రాను ఆబ్వియస్గా మనం గార్డెనింగ్ ప్రోడక్ట్స్ అంటే ఏం చేస్తాం, ఎండలోనే పెడతాం. సో కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది, ఫేడ్ అవుట్ అయిపోయింది. వేరాజ్ ఇది కూడా మనం అలాగే కొన్నాము, కాకపోతే ఇంకొంచెం ముందు కొన్నాం అనమాట. సో ఇది మీరు చూస్తే కలర్ ఫేడ్ అవుట్ అవ్వలేదు, సో అంతే నీట్గా ఉందన్నమాట. ఇది కూడా కొని మనం అప్పుడు ఆల్మోస్ట్ 1.5 ఇయర్ అంత అవుతుందండి. సో ఇది డ్యూరబిలిటీ, సో కలర్ చేంజ్ అవ్వలేదు, ఇరగలేదు, ఏం అవ్వలేదన్నమాట. సో ఇది నాకు మెయిన్ డిఫరెన్స్, బాగా నచ్చిన డిఫరెన్స్ వీళ్ళతోని. నిన్న ఈవినింగ్ మా డాడీతో డిస్కస్ చేస్తుండే అనమాట, మనం అరేంజ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా అని చెప్పి. ప్రస్తుతానికి ఆయన కొన్ని హెవీ పార్ట్స్ అవి అన్నీ మిక్స్డ్ అండ్ మ్యాచ్గా పెట్టారనమాట. సో జస్ట్ ఫర్ ఎన్ ఐడియా మీకు చూపిస్తున్నాను నేను. వీటి కాస్ట్ రేంజెస్ కూడా నేను దీని మీద మెన్షన్ చేస్తాను, చూడండి. ఓకేనా,
ఇది 1x1 అండి, అంటే చూడండి ఈ సైజు. సో 1 ఫీట్ బై 1 ఫీట్ సైజ్ అన్నమాట. దీని మీద మనకి ఒక పాట్ సింగిల్ పాట్ లేదా బ్లూ డ్రమ్స్ లాంటివి పడతాయి. సో ఈ హైట్ కూడా మనకి ఈ మాత్రం హైట్ వచ్చింది, ఒక 6 ఇంచెస్ ఎంతో హైట్ వచ్చిందండి. సో క్లీనింగ్కి దానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది. ఓకే, పైన కూడా చాలా డ్యూరబుల్గా ఇవి వచ్చేసినాయి. సో ఇలాంటివి ఒక 2 తీసుకున్నానండి నేను. అంటే నా ఐడియా ఏంటంటే ఒక్కొక్క లైన్ మార్చుకుంటూ వెళ్దాము, ఒకేసారి మొత్తం అమౌంట్ పెట్టకుండా ఒక లైన్ అంతా ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది, ఇంకోసారి ఇంకొక లైన్ అంతా అట్లా పెట్టుకోవచ్చు అని. సో ఈ పాట్స్ అయితే మాత్రం, ఈ 2 మాత్రం నేను వీటి కోసం తెప్పించాను, ఫ్రూట్ ప్లాంట్స్ కోసం. మిగతావి నార్మల్ పాట్స్ అన్నమాట. సో మనం హెవీ పాట్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇదైతే ఏకంగా 15x15 గ్రో బ్యాగ్ అండి, చాలా బరువు ఉండిద్ది. సో ఇలా మొత్తం అన్నీ కూడా అరేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది 2 ఫీట్ వస్తుంది. సో 2 పాట్స్ మనం పెట్టుకోవచ్చు. ఓకే, 2 పాట్స్ పెట్టుకునేవి, ఇవి కూడా 2 తెప్పించానండి. ఆ చివరిన ఇంకొకటి ఉంది. ఓకేనా, ఈ చివర ఒకటి ఆ చివర ఒకటి పెట్టాము. అండ్ అలాగే ఇది 3 పాట్స్ వరకు పెట్టుకోవచ్చు అండి. చిన్నవి అయితే 3 పాట్స్ పెట్టుకోవచ్చు, కొంచెం హెవీగా ఉండేవైతే 2 పాట్స్ పెట్టుకోవచ్చు. సో ఇది 3 ఫీట్ వచ్చేది. ఓకేనా, 3 ఫీట్ వస్తుంది. అండ్ దీని మీద వచ్చేసి మనం 2 పాట్స్ పెట్టడం జరిగింది, హెవీ పాట్స్. ఇవన్నీ కూడా వృక్షభేద లేబుల్తోనే వస్తాయి. మీకు వృక్షభేద లేబుల్ ఉంది అంటే ఇంకా వెనక్కి తిరిగి చూసుకోకలేదు అన్నమాట, అంత క్వాలిటీ ఉంటాయి ఆ ప్రోడక్ట్స్. వాళ్ళు చాలా జాగ్రత్త తీసుకొని స్పెషల్గా మ్యానుఫ్యాక్చర్ చేయిస్తారు. ఓకే, అండ్ ఇది కూడా 3 పాట్స్ పెట్టుకునేది అన్నమాట. అండ్ ఇది వచ్చేసి 2 పాట్. ఓకేనా, సో 2 పాట్స్ వరకు మనం పెట్టుకోవచ్చు. సో పాట్ సైజ్ని బట్టి ఎంత బరువైనా కాస్తాయి అవి. సో మనం ఏ టైప్ ఆఫ్ పాట్స్ పెట్టుకుంటున్నాం అనేది చూసుకోండి. సో ఇలా నేను ఒక లైన్ మొత్తం అరేంజ్ చేసుకున్నానండి. ఇలాగా చూసారా, వాళ్ళ దగ్గర నుంచి తెప్పించిన మ్యాట్స్ ఇంకా ఇవ్వండి, ఈ కిందన వేసిన మ్యాట్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర తెప్పించిన మ్యాట్సే. సో ఇవి కూడా బాగానే ఉన్నాయి. సో మెల్లమెల్లగా వీటిని రీప్లేస్ చేసుకుంటూ ఆ పెద్ద పాట్స్, ఆ పెద్ద స్టాండ్స్ అనేవి పెడుతున్నాం ఇప్పుడు. సో మనకి ఇప్పుడు ఎప్పుడన్నా క్లీన్ చేసుకోవాలన్నా కూడా కింద నుంచి ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇంతకుముందు మ్యాట్స్ ఉండేవి కాబట్టి మేము మ్యాట్స్ పక్కకి జరిపి వెనక నుంచి మొత్తం క్లీన్ చేసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏంటంటే ఇది ఇలా ఉండడం వల్ల ఈ కింద నుంచి ఈజీగా మనం బ్రూమ్ చేసేసుకోవచ్చు, క్లీనప్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా రెయిన్ వాటర్ పడినా కూడా ఫ్లో ఫ్రీగా వెళ్ళిపోతుందండి. సో ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా ఇలాంటి స్టాండ్స్ కావాలనుకుంటే, సో ఇంకా ఆప్షన్స్ కూడా ఉన్నాయండి, చాలా ఆప్షన్స్ ఉన్నాయి వీటిల్లో. ఇంకా పెద్ద స్టాండ్స్ కూడా ఉన్నాయి, డబుల్ స్టెప్ స్టాండ్స్ కూడా ఉన్నాయి. మీ లోకల్ హైదరాబాద్లో ఎక్కడైనా ఉన్నవాళ్ళైతే మీరు ఆ డబుల్ స్టెప్ త్రిబుల్ స్టెప్ స్టాండ్స్ కూడా తెప్పించుకోవచ్చు అన్నమాట. సో లోకల్గా వాళ్ళు ఆటో ఒకటి అరేంజ్ చేసి పంపించేస్తారు. అండ్ ఒకసారి మీకు వెబ్సైట్ అది పెడతాను కిందన, ఒకసారి చూడండి, బ్రౌజ్ చేస్తే వాళ్ళ దగ్గర ఏ ప్రోడక్ట్స్ ఉన్నాయో ఏంటో అన్నీ మీరు ఒకసారి చూడొచ్చు, బ్రౌజ్ చేయొచ్చు. ఓకేనండి, సో నేను రేపటి వీడియోలో, నెక్స్ట్ కమింగ్ అప్ వీడియోలో నేను తెప్పించుకున్న ప్లాంటర్స్ ఏంటి, వాటిని ఎలా సాయిల్ మిక్స్ కలుపుకుందాము, ఫ్రూట్ ప్లాంట్స్ అవి పెట్టుకుందాం అని ప్లాన్ చేస్తాను కదా, అందుకని నేను వేరేగా ఒక వీడియో చేస్తాను. సో ఇవైతే స్టాండ్స్ అండి. ఓకేనా, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్. జై హింద్. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.